హలో హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం టెస్ట్ సిరీస్ షెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు కూడా షెడ్యూల్ ప్రకటించి ఉన్నాం, కానీ ఇప్పుడు మనకి ఎగ్జామ్ డేట్ రాకముందు అది ప్రకటించి ఉన్నాం. ఇప్పుడు ఎగ్జామ్ డేట్ వచ్చింది కాబట్టి సో ఈ ఎగ్జామ్ డేట్కి అనుగుణంగా ప్లస్ ఎకనామిక్ సర్వేలు అనేది జూన్లో కానీ జూలైలో కానీ రిలీజ్ అవుతాయి కాబట్టి సో వాట్ బేసిస్ పైన షెడ్యూల్స్ అన్ని కూడా మాడిఫై చేయడం జరిగింది. ఎందుకంటే ఎకనామిక్ సర్వే బేస్డ్ పర్టికులర్లీ ఏపీ ఎకానమీ మొత్తం తీసుకుపోయిన జూలై మంత్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు ఏపీ ఎకనామిక్ సర్వే రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి ఏపీ ఎకనామిక్ సర్వే కానీ ఇండియా ఎకనామిక్ సర్వే రెండు కలిపి ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కానీ మనకి 30 మార్కులు అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి రెండు ఎకనామిక్ సర్వేలు కలిపి. సో అందువల్ల ఎకనామిక్ సర్వే బేస్డ్ అన్ని కూడా జూన్ ఎండింగ్ అండ్ స్పెషల్గా ఏపీ అయితే మనకి జూలైలో పెట్టడం జరుగుతుంది మొత్తం కూడా. ఎందుకంటే అప్పటి వరకు ఎకనామిక్ సర్వే రోజు రాత్రి రాగానే రేపు తెల్లారి అప్లోడ్ చేయడానికి ఉండదు. మేము కూడా చదవాలి కదమ్మా, మాకు కూడా వారం రోజులు పడతారు ప్రతి చాప్టర్ని చదివి క్షుణ్ణంగా అనాలసిస్ చేసి దానికి కూడా మాకు కూడా కనీసం 1 వీక్ టైం పడుతుంది. 1 వీక్ టైం లేని అది ఇంపాసిబుల్. ఎవరైనా తెల్లారే పెట్టేసారంటే అది అసాధ్యం అది. ఎందుకంటే పూర్తిగా దాన్ని అనాలసిస్ చేయడానికి మనకి రాదు. సో అందువల్ల షెడ్యూల్స్ అనేది మాడిఫై చేయడం జరిగింది. అండ్ శ్రీరామనవమి సందర్భంగా సో ఈ టెస్ట్ సిరీస్ పైన మనకి ఆఫర్ అనేది ఉంటుంది. సో 888 రూపీస్ అనేది ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దేనిపైన దీనిపైన. మన టెస్ట్ సిరీస్ యొక్క ప్రత్యేకతలు ఏంటిదంటే సో ఆల్రెడీ రాస్తున్న వాళ్ళకి తెలుస్తుంది, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఫ్రీ కంటెంట్ ఉంది చూడొచ్చు, మీకు పీడిఎఫ్ డౌన్లోడింగ్ ఉంటుంది, ఏదైతే ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. తర్వాత మొబైల్లో కానీ ఎక్కడైనా కానీ చూసుకోవచ్చు, యాప్లో కాదు మీరు మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటిదంటే సో గ్రూప్ 2 స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి హైగా తీసుకుపోయి మిమ్మల్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు, మరీ లోగ్ ఇచ్చేసి ప్రిపరేషన్ ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ స్టాండర్డ్ ఏ లెవెల్లో ఉన్నాయో ఆ లెవెల్లోనే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. నెంబర్ 2. నెంబర్ 3 కరెంట్ ఇష్యూస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెంబర్ 4. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఎకనామిక్ సర్వేస్ పైన కూడా సపరేట్ ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి మనకి ఎకనామిక్ సర్వేలో వచ్చిన తర్వాత. నెంబర్ 5 ఏంటంటే ప్రతి దానికి ఏముంది వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అనేటివి ఉన్నాయి. ప్రతి ఎగ్జామ్కి ఏముంది వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అనేటివి ఉన్నాయి. సో టు అవాయిడ్ ద మిస్టేక్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్ చూడండి మీరు. 2 పాయింట్ ఎంత మనకి 1.25 స్పీడ్లో పెట్టుకొని చూస్తే తొందరగా అయిపోతుంది అది, అంటే 1.5 అవర్ వస్తుంది ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసుంటుంది కాబట్టి మళ్ళీ దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరం ఉండదు. మనకి ఎక్కడెక్కడైతే మిస్టేక్ చేస్తామో అది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మనకి, ఓకేనా. సో ఇవి మనవి దానికి సంబంధించి. అయితే ఆల్రెడీ ఇప్పటి వరకు మనకి 6 టెస్ట్లు అనేవి అయిపోయినాయి. కొన్ని టెస్ట్లు అనేవి ఆల్రెడీ అయిపోవడం జరిగింది. సో 6 టెస్ట్లు అవి ఎప్పుడైనా రాసుకోవచ్చు మీరు. టెస్ట్ ఆ రోజు రాయాలన్న రూల్ లేదమ్మా, టెస్ట్లు మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు మీ ఇష్టం, మీ కన్వీనియంట్. మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఒక్కొక్క టెస్ట్ని 5 సార్లు రాసుకోవచ్చు. మీరు ఎన్నిసార్లు అయినా అంటే 5 సార్లు మాక్సిమం 5 సార్లు రాసుకోవచ్చు, ఎప్పుడైనా రాసుకోవచ్చు మీరు, ఓకేనా. ప్రతి టెస్ట్లో ఉంటే 50 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి మనకి, ఓకేనా. టాపిక్ వైజ్ ఇవన్నీ టాపిక్స్ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబిలిటీ ఉంది, అలాగే యాప్లో కూడా ఈ పీడిఎఫ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. మీరు టాపిక్ వైజ్ టెస్ట్ చూసుకోవచ్చు. ఆల్రెడీ 6 టెస్ట్లు అయిపోయినాయి మనకి. 7వ టెస్ట్ వచ్చేస్తే మనకి 17th ఏప్రిల్ ఏంటిది స్ట్రాటజీ ఆఫ్ ద ప్లానింగ్ ఇన్ ఇండియా. అంటే 6 టెస్ట్లు మీరు రాసుకోరాదంటే మీరు రాసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే ఇంకా ఎన్రోల్ కాలేదు ఎన్రోల్ కావాలో 6 టెస్ట్లు కూడా రాసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ప్రీవియస్ ఎప్పుడైనా రాసుకోవచ్చు ఏ టెస్ట్ అయినా. సో స్ట్రాటజీ ఆఫ్ ద ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ టెస్ట్ 8 వచ్చేస్తే అంటే మనకి బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, నెక్స్ట్ ఇవన్నమాట మనకి 13 యూనిట్లో. ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్, ఎన్విరాన్మెంట్ ఒక టెస్ట్ ఆల్రెడీ అయిపోయింది ఎకో సిస్టమ్ గురించి. నెక్స్ట్ 8 వచ్చేస్తే మళ్ళీ బయోడైవర్సిటీ, ఓకే, 5 బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ అండ్ సైటీస్ ఎండేంజర్డ్ బయోస్పియర్ రిజర్వ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి టెస్ట్ నెంబర్ ఏంటి 9, ఈస్టర్న్ చాళుక్యాస్, ఆంధ్ర చోళాస్, ఇది అనమాట మనకి టెస్ట్ నెంబర్ 9. అండ్ టెస్ట్ నెంబర్ 10 చూసుకుంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలిటీ. టెస్ట్ నెంబర్ 11 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్, ఎకనామిక్ సంబంధించి, మళ్ళీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, ఆ తర్వాత మళ్ళీ హిస్టరీ. సో ఇలా మన కంటిన్యూ ఏమైతే సైకిల్ రిపీట్ అవుతుంది, సైకిల్ హిస్టరీ ఇచ్చిన తర్వాత పాలిటీ తర్వాత ఎకనామీ, ఎకనామీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా ఎవ్రీ 4కి ఒకసారి ఏమైతే మనకి సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ పీడిఎఫ్ అంతా మనకి అవైలబిలిటీ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా. సో ఈ టెస్ట్ వైజ్ అనమాట మనకి, ఎన్ని టాపిక్ వైజ్ టెస్ట్లు అనేటివి. సో ఇవన్నీ కూడా మనకి క్లియర్గా ఉంటుంది, ఓకేనా. సో ఇవన్నీ కూడా టైం వేస్ట్ చేయాలి నేను మీది. సో ఈ టాపిక్స్ అనేది మీరు చూసుకోవచ్చు ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించి, ఓకేనా. సో ఇలా అనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత మనకి లాస్ట్కి 4 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అన్నీ కూడా. లాస్ట్కి 4 గ్రాండ్ టెస్ట్ అనేసి ఉంటాయి మనకి. సో దీనిలో 150 మార్క్స్ కదా గ్రాండ్ టెస్ట్ అనేది, ఒక్కొక్కటి 150 మార్క్స్ గ్రాండ్ టెస్ట్. జూలై 16, 17, 18, 19 అనేది మనకి 4 గ్రాండ్ టెస్ట్లు అనేటివి ఉంటాయి మనకి, ఓకేనా. ఎందుకు అలా లేట్గా పెడుతున్నారు సార్ అంటే అప్పటి వరకు ఎకనామిక్ సర్వేలు వస్తాయి, ఫుల్ ఫ్లెడ్జ్ డాటా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి. సో మాక్సిమమ్ మనకి ఈ టెస్ట్లలో కవర్ కానీ క్వశ్చన్స్ అన్ని కవర్ చేయడానికి ఏముంటుంది అవకాశం అనేది ఉంటుంది, ఓకేనా. సో మీకు నమ్మకం ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని నమ్మకం ఉన్న వాళ్ళు టెస్ట్ సిరీస్ రాయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఎవరిని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, ఫోర్స్ఫుల్గా ఎవరు రాయొద్దు, ఓకేనా. మీకు మాది నచ్చితే మాది తీసుకోండి, వేరే వాళ్ళని నచ్చితే వేరే వాళ్ళని తీసుకోండి, కానీ మొత్తానికి ఎగ్జామ్లో మిస్టేక్స్ మాత్రం చేయొద్దు, ఓకేనా. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్స్లో కూడా జాబ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మిస్టేక్ చేయొద్దు. సో శ్రీరామనవమి సందర్భంగా 888 రూపీస్కి మనకి ఆఫర్ ఉంది టెస్ట్ సిరీస్ అనేది. టెస్ట్ సిరీస్ సో తీసుకునే వాళ్ళు తీసుకోండి.
ఓకేనా? రైట్. సో మిగతా కోర్సెస్ పైన మనకు పెద్దగా ఆఫర్స్ ఏమీ లేవు, ఎందుకంటే ఎకనామిక్స్ లో ఎకనామిక్ సర్వే రెండు ఎకనామిక్ సర్వే మొత్తం యాడ్ చేయాల్సి వస్తుంది. అంటే విచ్ ఇస్ ఆల్మోస్ట్ నేను మళ్ళీ ఒక ఎంత లేదన్నా కానీ 25 నుంచి 30 గంటలు ఇండియన్ ఎకనామిక్ సర్వే యాడ్ చేయాల్సి వస్తుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే నేను జూలై వరకు కూడా కరెంట్ అఫైర్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఆఫర్స్ అనేది వర్కౌట్ కావు. సో కాబట్టి ఇక్కడ మనకి 888 రూపీస్కి అనేది ఆఫర్ ఉంది సో టెస్ట్ సిరీస్కి. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా సరే ప్రిపరేషన్ మంచిగా జరగాలి, మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, సబ్జెక్ట్ మీద మంచి అండర్స్టాండింగ్ రావాలి. మనం చదువుతూ ఉంటాం కానీ అప్లికేషన్ చేసేటప్పుడు రాంగ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాటి కోసం ఎవరికైనా ఉంటే మీరు రాయండి, ఎందుకంటే 50 క్వశ్చన్లే కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ తోటి ముచ్చట పెట్టినంత సేపట్లో రాసేయచ్చు గంటలు. ఓకేనా? కనీసం ఆ క్వశ్చన్ చూస్తే ఒక అవగాహన వస్తుంది కదా. సో కాబట్టి అలా రాయడానికి అనగానే ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.